నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. శ్రావణ మాసానికే వన్నె తెచ్చే వ్రతం శ్రీ వరలక్ష్మి వ్రతం. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరించడం మనందరి ఆచారం. వరాలలక్ష్మి వరలక్ష్మి శ్రీ మహావిష్ణువు భార్య అయిన శ్రీ మహాలక్ష్మి అష్టవిధ రూపాలతో సర్వ మానవాళ్ళ కోరికలను తీరుస్తూ ఆనందామృత ఆశీస్సుల్ని వర్షిస్తుంది. క్షీరసాగర కన్యగా ఉద్భవించి శ్రీ మహావిష్ణువును భర్తగా చేపట్టిన లక్ష్మి ఆదిలక్ష్మి. ఈమె సకల సంపదలకు అధినాయకి. సర్వ మానవాళి ఆకలి తీర్చే అమ్మ ధాన్యలక్ష్మి. ఈమె సస్య సంపదకు అధినాయకి. జీవిత సమరంలోని ఆటుపోట్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ప్రసాదించే లక్ష్మి ధైర్యలక్ష్మి. ఈమె ధైర్యానికి ప్రతీక. రాజలాంఛనాలకు వైభోగాలకు నిలువెత్తు నిదర్శనం ఏనుగు. గజం ఎక్కడ ఉంటే అక్కడ సర్వ సంపదలు ఉంటాయి. గజ రూపంలో దీవించే లక్ష్మి గజలక్ష్మి. ఈమె సకల ఐశ్వర్యాలకు ప్రతీక. ఎన్ని సంపదలున్నా సంతానం లేకపోతే జీవితమే శూన్యం. వంశాన్ని నిలిపే సంతానాన్ని అనుగ్రహించే లక్ష్మి సంతానలక్ష్మి. జీవన గమనంలో ఎదురయ్యే సమస్యలతో చేసే పోరాటంలో విజయమే ప్రధాన గమ్యం. అట్టి అంతిమ విజయాన్ని అమిత ప్రేమతో అందించే లక్ష్మి విజయలక్ష్మి. ఎన్ని సంపదలున్నా విద్య లేనివాడు వింత పశువే. అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన మార్గాన్ని చూపించే విద్యను ప్రసాదించే లక్ష్మి విద్యాలక్ష్మి. ధనం మూలమిధం సర్వం అన్నది నానుడి. ధనం లేకపోతే జీవితమే సున్నా. అట్టి ధనాన్ని అనుగ్రహించే లక్ష్మి ధనలక్ష్మి. మానవుని కోరికలన్నీ ఈ అష్టవిధ రూపాల్లోనే ఉంటాయి. ఈ శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మి ఏకరూపంలో వరలక్ష్మిగా విరసిల్లుతూ భక్తుల పూజలు అందుకుంటూ వారి కోరికలు తీరుస్తుంటుంది. అందుకే వరలక్ష్మి వ్రతానికి అంత ప్రాధాన్యత. మన భారతదేశంలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా జరుపుకుంటారు. వరలక్ష్మీదేవిని సేవించే విధానాలు పలు రకాలై ఉన్నా చేసే పూజ ఒక్కటి, పూజలు అందుకునే దేవత ఒక్కరే. ఇక వ్రత విధానానికి వస్తే, ఈ శుభ దినాన ఆడవారు వేకువనే లేచి ఇంటిని శుభ్రపరిచి మామిడాకుల తోరణాలు కట్టి స్నానాదులు పూర్తి చేసి వరలక్ష్మీదేవి పూజకు సంసిద్ధులవుతారు. వరలక్ష్మీదేవి పూజను చేసే ఈశాన్య ప్రదేశంలో వరిపిండితో నేలపై అష్టదల పద్మాన్ని వేసి దానిపై ఒక నూతన వస్త్రాన్ని పరిచి దానిపై బియ్యం పోసి పసుపు కుంకుమ గంధంతో అలంకరించిన ఒక కలశాన్ని అక్కడ స్థాపిస్తారు. ఆ తర్వాత ఆ కలశంలో గంధం పుష్పం అక్షింతలు వేసి మామిడాకులు ఉంచి వాటిపైన కొబ్బరికాయను ఉంచి దానిపైన ఒక రవిక గుడ్డను ఉంచుతారు. వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి పూజిస్తారు. మరికొందరు కొబ్బరికాయకు పసుపు రాసి ముక్కు చెవులు చేసి కాటుకతో కళ్ళు దిద్ది కుంకుమ బొట్టు పెట్టి బంగారు నగలు అలంకరించి వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి పూజిస్తారు. ఇంకొందరు బంగారం లేదా వెండితో చేసిన లక్ష్మీదేవి ముఖాన్ని అమర్చి రంగురంగుల పూలతో ఆభరణాలతో అలంకరించి పూజిస్తారు. ముందుగా పసుపు గణపతికి పూజ చేసి ఆ తరువాత వరలక్ష్మీదేవిని చడోపచారాలతో అర్చించాలి. ఆ తర్వాత దారంతో 9 పోసలు వేసిన సూత్రాన్ని 9 గ్రంథులతో కూడిన తోరంగా చేసి ఆ తోరాన్ని దేవికి సమర్పించి దాన్ని ఆ దేవి రక్షాబంధనంగా కుడి చేతికి కట్టుకోవాలి. వరలక్ష్మీదేవిని అష్టోత్తర శతనామాలతో పూజించి 9 రకాల పిండి వంటలతో మహా నైవేద్యాన్ని సమర్పించాలి. ముత్తైదువులకు వాయన తాంబూలాదులు సమర్పించి వారి దీవెనల్ని అందుకోవాలి. ఆ తర్వాత మంగళహారతి గీతాలు పాడి తరించాలి. ఈ విధంగా వరలక్ష్మి వ్రతాన్ని సంపూర్ణం చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.